హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ లేదని, ఆకారం పెరిగింది. ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మి డమ్మి మినిస్టర్, ఆయన డమ్మి అల్లుడు. ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం పెరిగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా? స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారని ఈయనే చెప్పింది కదా సార్, మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు ఆ మాట అన్నంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అగ్రికల్చర్ కు 72,000 కోట్లు పెట్టామన్నాడు, అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకెల గారని వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్ కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరేగా చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష.